కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి భారీ అవినీతికి చెక్ పడుతోంది. వైసీపీ హయాంలో ఎన్నో అరాచకాలకు కేరాఫ్ అయిన ద్వారంపూడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చుక్కలు చూపిస్తున్నారు. కోట్ల విలువైన భూముల కబ్జా, కొండలు గుట్టలు కొల్లగొట్టడం, వందల కోట్ల రేషన్ బియ్యం మాఫియా స్కామ్, ఇలా ఒక్కో అవినీతి దందా బయటకు వస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెలరేగిపోయారు. ఆయన కుటుంబం లక్షల టన్నుల రేషన్ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మధ్య కాకినాడలో ఎయిర్పోర్ట్ లో గోదాములను తనిఖీ చేసిన పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ 1000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేయించారు. ఈ కేసును సిఐడికి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. 1000 కోట్ల రూపాయల రేషన్ బియ్యం మాఫియా కేసులో ద్వారంపూడి అడ్డంగా ఇరుక్కుపోయారు. కాకినాడ జిల్లాలోని గురిజనపల్లి, ప్రతిపాడు, ద్వారంపూడికి చెందిన 2 రొయ్యల ఫ్యాక్టరీల్లో అక్రమాలు, కోకొల్లలు, వ్యర్థ జలాలను జనం ఉండే ఏరియాల్లోకి వదులుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పీసీబీ అధికారులు ఫ్యాక్టరీలో తనిఖీలు చేసి అక్రమాలను గుర్తించారు, నోటీసులు కూడా ఇచ్చారు. ద్వారంపూడి అనుచరుల భూ కబ్జాల నుంచి 25 కోట్ల రూపాయల విలువైన భూమికి విముక్తి లభించింది. ఆయన అనుచరులు గంజాయి సేవించడానికి 5 ఏళ్లుగా మూసేసిన రోడ్డును తిరిగి తెరిచారు. కాకినాడ టౌన్లో ద్వారంపూడి పిఎలు సుబ్బారావు, గోవిందరాజులు అక్రమ భవన నిర్మాణాలు చేపట్టడం, బిల్డర్ల నుంచి భారీగా లంచాలు వసూలు చేయడం పైన ఫిర్యాదులు అందుతున్నాయి. కాకినాడ పోర్టులో డ్రెడ్జింగ్ పనుల్లో ద్వారంపూడి 73 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు ఆధారాలతో సహా బయటపడింది. దీనిపైన దర్యాప్తు జరుగుతోంది. ద్వారంపూడి అండతో మున్సిపాలిటీకి చెందిన 24 షాపులను ఆయన అనుచరులు ఆక్రమించారు. వాళ్లందరినీ ఖాళీ చేయించి టెండర్లు పిలుస్తున్నారు మున్సిపల్ అధికారులు. లక్షల టన్నుల రేషన్ బియ్యం స్కామ్ లో సిఐడి ఎంక్వైరీ మొదలైతే ద్వారంపూడి అవినీతి దందా బయటపడడంతో పాటు జైలుకళ్లక తప్పదంటున్నారు.